తంత్రం ఉన్నత చల్లి యత్నమును ఇది తిప్పి బృందం తోటగా పచ్చబండ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఈ వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, రావాలంటే మనం అందరం కష్టపడి శ్రమించి పార్టీని బలోపేతం చేయడానికి ఇది ఒక కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఓ భాగమే ఇదని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 6వ తారీఖు నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ రావడం మనందరం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో ఆయన అధికారంలోకి రాకమునిపే ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రజా సంకల్ప పాదయాత్రని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. 26వ వార్డులో కనకరెడ్డి గారు, అదేవిధంగా ఆయన యొక్క మిత్రబృందం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో 26 వార్డులు ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని, ప్రజలకు మేలు జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం.